ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ సమర్థవంతంగా పూర్తి చేసినట్లు ఏపీపీ ఎస్పీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖ ప్రభుత్వం అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గతంలో 34 నోటిఫికేషన్లో 4000 పైగా నిరుద్యోగులు ఉపాధి పొందినట్లు చెప్పారు. త్వరలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఏడాదిన్నరలో 34 నోటిఫికేషన్లో 4000 పైగా ఉద్యోగాలను అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు 10th ఫలితాలు త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే రివైజ్డ్కి కూడా జరిగింది. ఫైనల్ కీ అండ్ రిజల్ట్ని మేము జూలై మొదటి వారంలో మేము ప్రకటిస్తాము. ఎప్పుడైతే ప్రకటించి ఆ ఏ యూనివర్సిటీ అయితే వాళ్ళ మెరిట్ లిస్ట్ని మేము ఆ యూనివర్సిటీస్కి పంపించడం జరుగుతుంది. అట్లాగే ఈ క్రొత్త నోటిఫికేషన్లు కూడా త్వరలో ప్రభుత్వం దగ్గర నుంచి మాకు కొన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ పోస్టుల వివరాలు ఫైనాన్షియల్ శాంక్షన్తో మాకు వస్తాయో ఆ కొత్త నోటిఫికేషన్లు కూడా మేము ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. మేము గతంలో ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్లో మాకు వచ్చిన అనుభవాల దృష్ట్యా ఆ స్కీమ్ మార్చడం కానీ అట్లాగే సిలబస్ మార్చడం కానీ దీని మీద మేము ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాము. సో ఈ ఏదైతే ఈ కసరత్తు కూడా మేము ఈ నోటిఫికేషన్ యొక్క ఈ ఖాళీల వివరాలు ఫైనాన్షియల్ శాంక్షన్తో వచ్చేలోపు పూర్తి చేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాము. సో త్వరలో ఇవన్నీ కూడా పూర్తయ్యి కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మాకు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఖాళీల వివరాలు వస్తాయో అది రాగానే మేము రివైజ్డ్ క్యాలెండర్ని మేము ప్రకటించడం జరుగుతుంది. ఆ రోజుకి యూపీఎస్సీ కానీ ఇతర సంస్థల యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్ని మేము పక్కన పెట్టి ప్రతి రిక్రూట్మెంట్కి కూడా ఎక్కడైతే మాకు ఖాళీ ఉందో అక్కడ మేము ఈ డేట్లన్నీ కూడా ఫిక్స్ చేసి మేము రివైజ్డ్ క్యాలెండర్ ప్రకటి